మూడతా మండల కేంద్రంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ పథకంలో ఇలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనూ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత ప్రతిపాదికన లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజ నిర్వహించి నూతన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకే సముదాయంలో అన్ని వసతులతో మొత్తం 224 రెండు పడక గదుల ఇళ్ల నిర్మించగా తొలి విడతగా 155 మంది లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు గ్రామస్తులు మంత్రికి డప్పు వాయిద్యాలు బోనలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీబి శివలింగు శ్రీనివాస్, జేపీడీసీ రవి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్, ఆర్ఎన్బి ఏసీ రాయేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మట్టుగా భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మీద పేదవారికే మొదటి ప్రాధాన్యం. నా నాయకులైనా నా కార్యకర్తలైనా ఏమనుంటే నాయమనుంటే ఇస్తే తప్పిస్తే గవర్నమెంట్ మాత్రం సచ్చిన ఇయ్యని మా వాళ్ళకి ఇచ్చేటి ఎన్నో పనులు చేసుకుంటారు చేస్తారు, ఏదో కొన్ని పైసలు సంపాదించుకుంటారు బతుకుతారు, కానీ ఇటువంటివి మాత్రం తప్పకుండా పేదలకు చెందాల్సిందే. దాంట్లో ఎక్కడ కూడా డీవియేషన్ ఉండదు. దయచేసి రాని వాళ్లకు మళ్ళీ ప్రోగ్రాం తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ 200 మందికి వస్తాయి, ఇంకా ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ ఇంకా ప్రోగ్రాం తీసుకుంటాం. నిరంతరం ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు కదా. కుటుంబాలు పెరుగుతూనే ఉంటాయి, ఇల్లు కావాల్సిన అక్కడనే ఉంటుంది. నిరంతర ప్రక్రియ ఒకసారితో కాదు, కానీ ప్రయత్నం అంటూ మొదలుపెట్టా. సూర్యు చేసిన ఇది కూడా మోర్తాడులో మీరు అదృష్టవంతులు. నేను ఇంత పెద్ద సిపాయినని చెప్తారు అందరు నన్ను. నేను ఇప్పటికి 10 దగ్గరలే కట్టగలిగిన, ఇంకా చాలా దగ్గర కట్టాలి. అంటే బాగా డబ్బుతో కూడుకున్న వ్యవహారం అయిపోయి భూమి కావాలి. నేను చెప్పి మర్చిపోయిన చెప్పుడు మీకు నేను. ఇప్పుడు 5 ఎకరాల భూమి 15 కోట్లు కట్టుడు కలిసాయి. ఈ 5 ఎకరాల భూమి అంటే 3-2 కోట్లు ఉంటుందా? 10 కోట్ల రూపాయలు భూమి. దయచేసి మీ పిల్లలకు పనికొస్తుంది, వాళ్ళు మంచిగా పెరిగితే మంచిగా మంచిగా సంపాదించుకుంటే ఇంకా మంచి ఇల్లు కట్టాను. అదే వేరే విషయం. ముసలైనాక మీకే పనికొస్తుంది మళ్ళీ వాళ్ళు రాణిస్తారు. మన వాళ్ళు పెద్ద బంగ్లాలు కట్టి వాళ్ళు పెద్ద బంగ్లాలు కట్టి మళ్ళీ మనం రానియరు. మనకి ఇదే మళ్ళా. కాబట్టి ఎట్టి పరిస్థితులు అమ్ముకోవద్దు ఎవరు కూడా. మీరందరూ పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
దాని వల్ల కూడా 100% వచ్చినాయి 155 ఇంకా ఉన్నాయి 200 ఉంటాయి కాబట్టి మీరేం బాధపడద్దు అవి కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ మరొకసారి మా పార్టీ కార్యకర్తలకు నా చేతులెత్తి నమస్కారం చేసి సరస్సు శిరస్సు వంచి నేను మీ అందరికీ నేను నమస్కారం చేస్తా ఉన్నా చాలా గొప్ప ఎవ్వరు కూడా దేంట్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ కార్యకర్తలకు కానీ ఎవ్వరికి కూడా మనం రికమెండేషన్ చేయకుండా నేను చెప్పిన మాటలు విని పేదవారికి అందేటట్టు కార్యక్రమం చూసినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ